మనము ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ బేసిక్స్ గురించి మనము మ్యాథమెటిక్స్ లో నేర్చుకోబోతున్నాము. దాంట్లో మనకు 1 to 9 వరకు నెంబర్స్ మనం ఈరోజు ఈ పీరియడ్ ద్వారా తెలుసుకుందాం. అయితే మనకు టాపిక్ 1 to 9 నంబర్స్. ముందుగా మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఒకసారి ఈ పిక్చర్ చూసినట్లయితే మనం దీంట్లో స్టార్స్ ఉన్నాయి, రోజ్ కలర్. వీటిని మనం ముందుగా కౌంట్ చేద్దాం, ఎన్నెన్ని ఉన్నాయి ఒక్కొక్క బాక్స్ లో ఎన్నెన్ని స్టార్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, మరి ఇక్కడ 1 స్టార్ ఉంది, 1 ఉంది, 1 2 2 స్టార్స్ ఉన్నాయి, 1 2 3 దీంట్లో 3 స్టార్స్ ఉన్నాయి, 1 2 3 4 ఈ బాక్స్ లో 4 స్టార్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఇందులో 5 స్టార్స్ ఉన్నాయి. మరి ఇందులో ఈ బాక్స్ లో ఉన్నాయి కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 ఇందులో మనకి 6 స్టార్స్ ఉన్నాయి. అలాగే ఈ బాక్స్ లో చూద్దాం, 1 2 3 4 5 6 7 ఈ బాక్స్ లో మనం కౌంట్ చేస్తే మనకు 7 స్టార్స్ వచ్చాయి. అలాగే ఈ బాక్స్ లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8 8 స్టార్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఇక చివరిగా లాస్ట్ బాక్స్ లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8 9 మొత్తం మనకి 9 స్టార్స్ ఈ బాక్స్ లో ఉన్నాయి. మరి మనము ఏవైనా ఇలాంటి స్టార్స్ ఏ కాకుండా ఏవైనా వస్తువులను మనము లెక్కించేటప్పుడు మనము ఎలా మొదలు పెడతాము, 1 2 3 అనే మనం మొదలు పెడతాం. 1 కన్నా బిఫోర్ మనకి తెలియదు కాబట్టి మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అందులో మనకి ఈ రోజు 1 to 9 నంబర్స్ వరకు మాత్రం మనము తెలుసుకుందాం. మరి ఇక్కడ మనం ఈ బాక్స్ లో 1 స్టార్ ఉంది. మరి మనము ఎప్పుడైనా ఫ్యూచర్ లో నెంబరింగ్ రాయాలంటే ఇందులో ఎన్ని చిత్రాలు వేయగలుగుతాం మనము, అంటే 9 కన్నా 10 కన్నా 100 కన్నా ఇట్లా పైన కూడా మనం చిత్రాలని గీయలేము కాబట్టి వాటికి మనము ఒక సింబల్ ద్వారా మనము ఈ చిత్రానికి ఒక సింబల్ ని రాస్తాము. అంటే ఒక థింగ్ ఉంటే అది ఎలా నెంబర్ రాస్తాము, 2 ఉంటే ఎలా రాస్తాము, 3 థింగ్స్ ఉంటే ఎలా రాస్తాము, అట్లాగే 4 5 ఇట్లా ఆ థింగ్స్ యొక్క క్వాంటిటీ పెరిగిన కొద్ది మనము ఇలా చూడండి చాలా ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉంటే ఈ చిత్రాలను గీయడం మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీనిని మనం ఒక సింబల్ గా తీసుకొని రాసుకుందాం. అదే మనకి 1 ఉంటే మనం దాన్ని ఇలా సింబల్ చూపిస్తాం, ఇది 1. అట్లాగే ఇక్కడ 1 2 ఉన్నాయి, దానికి సింబల్ ఏంటి, 2. అట్లాగే ఇక్కడ 1 2 3 ఇది 3కి సింబల్. అలాగే 1 2 3 4 ఇది 4కి సింబల్. అట్లాగే 1 2 3 4 5 కి సింబల్ ఏంటిది, ఇది. అట్లాగే 1 2 3 4 5 6 కి సింబల్ ఇది. అలాగే 1 2 3 4 5 6 7 ఈ 7 థింగ్స్ వచ్చాయి, ఇక్కడ 7 స్టార్స్ మనము ఇలా ఈ సింబల్ తో మనం 7 గా సూచిస్తున్నాం. అట్లాగే 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 స్టార్స్ ఉన్నాయి. మనము 8 అని మనం రాయాలి, ఒక సింబాలిక్ గా రాయాలి కాబట్టి అది
8 అనే సింబల్ ఇది అన్నమాట. అట్లాగే 1 2 3 4 5 6 7 8 9 ఇది 9 స్టార్స్ ఉన్నాయి. 9 స్టార్స్ ఉన్నాయని మనము ఈ 9 అనే నెంబర్ ఈ విధంగా మనము ఆ సింబల్ వేసి రాస్తాము. మరి మనం వీటిని మనందరం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఏ మీడియం చదివే పిల్లలైనా కూడా వీటిని మనం ఎక్కువగా 1 2 3 4 5 6 7 8 9 అనే చదువుతూ పోతాం కదా. మరి దీన్ని మనం ఏ విధంగా స్పెల్లింగ్ గా రాసుకుంటాము అది కూడా రావాలి మనకు. కాబట్టి 1 4 1 2 3 T W O 2 3 T H R E E 5 F I V E 5 6 S I X 6 7 S E V E N 7 8 E I G H T 8 9 N I N E 9 అని ఈ విధంగా మనం వాటిని ఈ నెంబర్స్ కి ఈ సింబల్స్ కి వీటిని మనం వర్డ్స్ రూపంలో సింబాలిక్ గా ఉన్నటువంటి వాటికి వర్డ్స్ రూపంలో మనం స్పెల్లింగ్ రాసుకున్నాము. వీటిని ఏ విధంగా రీడ్ చేస్తాం మరి మనము ONE TWO THRE FOUR UR 4 FIVE 5 SIX SEVEN EIGHT 8 NINE NE 9 ఈ విధంగా మనము ఇప్పుడు ఈ పిక్చర్ లో ఉన్నటువంటి ఈ చిత్రాలకి మనము ఇన్ని ఉన్నాయి అని తెలియజేయడానికి మనం ఒక సింబల్ ని మనము సూచించడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 అని వీటిని మనం ఈ విధంగా స్పెల్లింగ్ చేస్తూ ఉన్నాం. మరి చిల్డ్రన్ మరొకసారి మనము ఇంకొక యాక్టివిటీని చేద్దాం. ఏదో ఏంటి యాక్టివిటీ అంటే ఈ నెంబర్ ఉంది కదా ఈ సింబల్ ఇది మనం ఎలా రాయాలి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే చిల్డ్రన్ ఇప్పుడు ముందుగా మనము హౌ టు రైట్ నంబర్స్ ఫస్ట్ యు రైట్ 1 యు డ్రా 1 స్టాండింగ్ లైన్ అండ్ హియర్ వన్ స్టాండింగ్ లైన్ హియర్ స్లీపింగ్ లైన్ ఇలా ఫస్ట్ స్టాండింగ్ లైన్ తర్వాత స్టాండింగ్ లైన్ నెక్స్ట్ స్లీపింగ్ లైన్ ఇది 1 2 యు డ్రా ఫస్ట్ 1 కార్ అగైన్ యు డ్రా 1 స్లీపింగ్ లైన్ ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ 2 3 1 స్లీపింగ్ లైన్ అగైన్ యు డ్రా స్టాండింగ్ లైన్ అండ్ యు డ్రా 1 కార్ దిస్ ఇస్ 3 నెక్స్ట్ 4 యు డ్రా 1 స్టాండింగ్ లైన్ అగైన్ యు డ్రా 1 స్లీపింగ్ లైన్ ఫైనల్లీ యు డ్రా 1 స్టాండింగ్ లైన్ ఆన్ స్లీపింగ్ లైన్ నెక్స్ట్ 5 యు డ్రా 1 స్లీపింగ్ లైన్ అండ్ 1 స్టాండింగ్ లైన్ అండ్ యు డ్రా 1 కార్ యు డ్రా ఇన్ 6 యు డ్రా 1 కార్ అండ్ అగైన్ యు జాయిన్ కంప్లీట్లీ 1 సెకండ్ కార్ నెక్స్ట్ 7 యు డ్రా 1 స్లీపింగ్ లైన్ అండ్ 1 స్లాండింగ్ లైన్ ఇన్ 8 యు డ్రా 1 కార్ కంటిన్యూస్లీ అగైన్ యు డ్రా 1 సర్కిల్ అండ్ అగైన్ యు డ్రా కంటిన్యూ 1 సర్కిల్ దిస్ ఇస్ 8 యు ఇన్ 9 యు డ్రా ఫ్రమ్ హియర్ 1 సర్కిల్ అగైన్ కంటిన్యూ 1 కర్వ్ దిస్ ఇస్ 9 ఇప్పుడు మనము వీటిని ఎలా రాయాలో అనేది మళ్ళీ ఒకసారి చూస్తే చూడండి 1 స్టాండింగ్ లైన్ అగైన్ స్టాండింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్ యు డ్రా 1 కార్ అండ్ 1 స్లీపింగ్ లైన్ యు డ్రా 1 స్లీపింగ్ లైన్ అండ్ 1 అండ్ స్టాండింగ్ లైన్
Again you draw curve 3. One standing line, again sleeping line, then you draw one standing line 4. One sleeping line and standing line, again draw curve, this is 5. You draw one curve and you complete next curve, this is 6. In 7, one sleeping line and again you draw one standing line. You draw one circle, again you draw second circle. You draw one circle and continue one curve, this is 9. ఈ విధంగా మనము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ నెంబర్స్ ని మనము ఏ విధంగా మనం డ్రా చేయాలి, ఎలా రాయాలి, మనం నోట్బుక్ లో స్లేట్ లో రాసేటప్పుడు ఈ డైరెక్షన్స్ లలో మనం ఆ నెంబర్స్ ని రాయడం ప్రాక్టీస్ చేయాలి. మరి అలాగే చిల్డ్రన్ ఇంకొక యాక్టివిటీ చూద్దామా. ఏంటి యాక్టివిటీ? కౌంటింగ్. మరి కౌంటింగ్ ఎలా చేయాలంటే ఈ బాక్స్ లలో మనకి ఇక్కడ ఈ చిత్రాలు ఉన్నాయి కదా, వీటిని అందులో ఎన్నెన్ని ఉన్నాయి, హౌ మెనీ ఉన్నాయి అని లెక్క పెట్టి మనం దానికి సరిపోయేటువంటి ఆ నెంబర్ ని ఈ కింద బాక్స్ లో మనము రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే కౌంట్ చేసి ఇక్కడ నెంబర్ ఇచ్చామో ఇక్కడ కూడా అదే విధంగా, సపోజ్ 1, 2, 3, 4 స్టార్స్ ఉంటే మనం ఇలా 4 అని సూచించాం, 1, 2, 3 ఉంటే ఇలా 3 అని ఉంచాం. అట్లాగే ఇక్కడ కూడా ఎన్ని కౌంట్ చేసి దాని నంబర్ ఇందులో వేయాలన్నమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ బాక్స్ లో ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3 అంటే ఇక్కడ మనకు 1, 2, 3, 3 ఎలా ఉంది మరి మనకు ఇక్కడ చూసుకోవాలి, 1, 2, 3, 3 ఆ 3 ఇక్కడ మనము ఇందులో రాయాలి. అలాగే 1, 2 అక్కడ చూడండి, 1, 2, 2 1, 2, 3, 4, 5, 6, 7 7, 1, 2, 3, 4, 4 1, 2, 3, 4, 5, 6, 7, 8 8, 1, 2, 3, 4, 5, 6, 6, 1, 1, 2, 3, 4, 5, 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9. పిల్లలు ఈ విధంగా పుస్తకంలోని అభ్యాసాలు మీరు చేయండి.